తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన నటుడు కతి మహేష్. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. మొదట్లో షార్ట్ ఫిల్మ్కి దర్శకత్వం వహించిన కతి మహేష్ ఆ తర్వాత వెండితెరపై ఓ సినిమాలో సహాయ రచయితగా పనిచేశారు. ఇక ఈయన సినీ నటుల పట్ల ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది నటుల్ని తన నోటికొచ్చినట్టు కూడా విమర్శలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా కతి మహేష్కు రోడ్డు ప్రమాదం జరిగింది. కతి మహేష్కు రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై కొందరు సెటర్లు కూడా వేస్తున్నారు. మరి ముఖ్యంగా జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా పూనం కోర్ వేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఖచ్చితంగా కత్తి మహేష్కు జరిగిన ప్రమాదం మీదే అయి ఉంటుందని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ పూనం కోర్ వేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే, కత్తి మహేష్కు ప్రమాదం ఎలా జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్కు ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కతి మహేష్ సొంత జిల్లా చిత్తూరు, అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పూనం కోర్ స్పందించినట్టుగా తెలుస్తోంది. రాముడిని సీతని నీ అవసరానికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నావు, వదిలేశావు. ఏళ్ల నుంచి పద్ధతిగా తన పని తాను చేసుకునే బ్రాహ్మణ అమ్మాయిని నువ్వు ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావని. ఇప్పటికైనా అమ్మాయిల్ని అమ్మను గౌరవించడం నేర్చుకో. జై శ్రీరామ్ అని పూనం కోర్ ట్వీట్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం అది కత్తి మహేష్ గురించి అని అంటున్నారు. మరి దీనిపై పూనం కోర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పూనం కోర్ వ్యవహారం ఒకప్పుడు మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.